పుట్టినాళ్ళు వస్తావా, అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావేవయారే. అంకుల్! ఓయ్ పెంకులు! ఏ, నాకు మళ్ళీ 5,000 కావాలి. 5,000 ఉన్నాయి కానీ ఇవ్వనా? ఏ కాదు, నీకు ఎందుకు ఇవ్వాలి? ఎందుకా? ఎందుకు నాకు తెలియగడుగుతాను. ఎన్ని ప్రింట్లు కుట్టావు నాయన? ఓమ్మో, మళ్ళీ ప్రింట్లు మాత్రం కొట్టుకో. మా లంకేశ్వరతో దెబ్బలు తినే కన్నా నీకు 5,000 ఇచ్చిడమే బెటర్. ఇందా తీసుకెళ్ళు, వెళ్ళిపో. థాంక్స్ అంకుల్. అలాగే అలాగే బాయ్. ఇదేంటిదే, ఇలా దెబ్బ మీద దెబ్బ తినేస్తున్నాడు. రత్తాలు వస్తావా, అడిగింది హలో, మా టీవీ అండి. రాత్రి మీ ప్రోగ్రాం ఎక్సలెంట్ సార్. ఓకే సార్. బాబు మదన్ చెప్పండి. అంటే నీ పద్ధతి నాకేం నచ్చలేదు. ఏమైందండి? 6 నెలలు ఇంటర్ది బాకీ ఉన్నావు, ఇలా అయితే ఎలాగో ఇల్లు ఖాళీ చేసే. అంత మాట అంటారేంటండి? నిన్నే అంకుల్ కథ మొత్తం ఇచ్చేసాను. ఇచ్చేసావా? మీ మీద ఒట్టా అంటీ. సన్యాసరా, అయిపోయా నా చేతిలో. అంకుల్, ఈ రోజు మీరు ఆంటీ చేతిలో బుక్ అయిపోయారు. ఇంకా మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. ఇలా దెబ్బ అయిపోతున్నాను ఏంటి? ఆ డబ్బులు అడిగినప్పుడల్లా ఇచ్చేస్తున్నాను, లాభం లేదు. దీనికి ఏదో సొల్యూషన్ ఆలోచించాల్సిందే. ఆ భగవంతుడి కాపాడాలి. ఏమండి, ఆ మదన 6 నెలలు అద్దెచ్చాడంట, ఇవ్వండి. ఏటే? ఆ మదను 6 నెలలు అద్దెచ్చాడంట, ఇవ్వండి. మదన 6 నెలలు అద్దె ఇచ్చాడు నాకు. మీకేనండి, నా మీద ఒట్టేసి కూడా చెప్పాడండి. అలా చెప్పాడా? అని పిలు, 6 మీద ఒట్టేసి నాకు ఇవ్వలేదని చెప్పాను. మీలా అబద్ధాలు చెప్పే అబ్బాయి కాదండి. ఈ మధ్య మీకు చాలా యదవేషాలు ఎక్కువైపోయినాయి, చూస్తానే ఉన్నానండి. అది సరే కానీ ఒకసారి ఇలా రండి. ఉండు, షర్ట్ ఇప్పుతాను. అయ్యో, అందుకు కదండి. మరెందుకు? ఈ మధ్య మీరు రత్తాలు రత్తాలు అంటూ ఒళ్ళు పూసుకుంటూ రాసుకుంటూ ఉన్నారు, ఏంటి విషయం? బహుశా నా ఫేస్ లో గ్లామర్ దానికి నచ్చి ఉంటది. ఏంటి, మీ గ్లామర్ దానికి నచ్చిందా, దాని గ్లామర్ మీకు నచ్చిందా? అది కనుక్కొని వచ్చేస్తాను. మీ ఆవిడ కొట్టినప్పుడు తగ్గాయా? తగ్గాయి. ఏ మాటగా మాట, ఆంటీ కన్నా మీ జంట అదుస్. మాట ఇక్కడ అన్నావు, మీ ఆంటీ దగ్గర అన్నావు కాదు. ఆంటీ మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూసిందంటే ఫుట్బాల్ ఆడుకుంటుంది. చూస్తే ఏంటయ్యా, ఎలా చూస్తుంది? కాదు, ఎలా చూస్తుంది? అది ఊరు వెళ్ళిపోయింది కదా, 2 డేస్ దాకా రాదు. అదా మీ ధైర్యం? సర్లే, ఎంజాయ్ చేయండి. నువ్వు ఇక్కడ ఉంటే ఎలా చేస్తామయ్యా? సరే అంకుల్, 5,000 ఇవ్వండి. 5,000? మరి అదే అంకుల్, ఎప్పుడు కామనే కదా, 5,000 అడుగుతున్నాను, ఇవ్వండి. ఎప్పుడు అడిగినా 5,000 ఇవ్వండి, 5,000 ఇవ్వండి అంటావు కదా. కాదు, 5 నీ ఫేవరెట్ నంబరా? అవునంకుల్, పల్లె కనిపెట్టేసరే. ఇచ్చేవాడు నేను కదా, మరి కనిపెట్టినా. సరే అంకుల్, ఇవ్వండి. ఇస్తాను గానీ ప్రస్తుతం డబ్బులు లేవు, సాయంత్రం రా ఇస్తాను. అప్పటి వరకు ఖర్చులకు 200 కొట్టాను అంకుల్. ఖర్చుల కోసం 200 సెపరేట్ ఇస్తాను గానీ సాయంత్రం 4,800 ఇస్తాను. సాయంత్రం 4,800 ఇద్దరు ఇవ్వండి. ఎందా ఇప్పుడు నువ్వు నాకు నచ్చావా? ఎంజాయ్ అంకుల్, ఎంజాయ్. తొందరగా ఎలా బాబు, ఇక్కడ బోర్డంత కార్యక్రమం ఉంది. నీకు ఇస్తానన్న 200 ఆడికి ఇచ్చాను, ఏమనుకో తర్వాత ఇస్తాను. అన్నాళ్ళని వాడికిలో డబ్బులు ఇచ్చి పంపుతావు? రేట్ చేయమంటావు, మన 1,000 పాయింట్ ఆడు కనిపెట్టేసాడు. మీరు ఇస్తంటే ఆ డిమాండ్స్ ఎత్తనే ఉంటాడు. అయితే ఇప్పుడు రేట్ చేయమంటావు. నేను ఒక సలహా చెప్పనా? చెప్ప. మా తమ్ముడు పచ్చి తాగుబోతూ తిరుగుబోతూ ఈ ఊళ్ళో రౌడీలందరూ ఆడికి బాగా తెలుసు. వాడికి 2,000 ఇచ్చి సారా తాగబోయించారనుకో, వాడికి ఏకీలు కాకీలు ఎరగొడతాడు. రత్తాలు ఎలా ఐడియా ఇచ్చావే? ఇదిగో సాయంత్రం వెళ్ళి ఆడ సంగతి ఏదో తేల్చేసిన తర్వాత అప్పుడు మన ఇద్దరం ప్రశాంతంగా. అదిగో వస్తున్నాడు, రెడీగా ఉండండి. అంకుల్, నన్ను కొట్టడానికి మీకు ఎంత ఇచ్చారా? 2,000 ఇచ్చారు. 2,000? 2,000? నేను మీకు 5,000 ఇస్తాను అంకుల్. వేసేస్తారా? అయితే ఇవ్వండి, డబ్బేమన్నా చేదా.
వీధి రౌడీలు మా పని అది, డబ్బిస్తే వేసేస్తాం. అయితే కానివ్వండి. నా డబ్బులతో నన్నే కొడుతున్నారేట్రా, ఇది చాలా అన్యాయం. న్యాయాన్యాలు తెలియదు సార్ మాకు, డబ్బే మాకు ముఖ్యం. మీరు 10,000 ఇవ్వండి, వాడినేసేస్తాం. ఏంటే 10,000? ఇప్పటికప్పుడు రోడ్డు మీద నిలబడి నన్ను 10,000 అడిగితే నేను ఎక్కడి నుండి తీసుకొస్తానరా? అంతే మరి చెప్పలు తినండి. ఇదండి వీడి కథ. వీడి పేరు రంగబాబు. వీడికి అందమైన ఫ్లాష్ బ్యాక్ ఉంది, అదేంటో చూడండి. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి ఫుడ్ ప్రాబ్లమా? ఆంటీని చేపదలు అడుగుదామని. ఓకే ప్రొసీడ్ ప్రొసీడ్ ప్రొసీడ్. థ్యాంక్ యూ అంకుల్. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. ఆంటీ నా రూమ్లో సర్కిల్ని నిండుకున్నాయి, కొంచెం కాఫీ పౌడర్ చక్కెర ఈ గ్లాసులు పాలు ఇస్తే కాఫీ చేసుకుంటాను, బదులే మళ్ళీ ఇచ్చేస్తాను. ఇట్స్ ఓకే. నేను నీకు సరుకులన్నీ ఇవ్వడం, నువ్వు నాకు మళ్ళీ తిరిగివ్వడం, ఇవన్నీ ఎందుకులే గానీ, నేను ఒక గ్లాస్ కాఫీ ఇస్తాను, తాగేసెళ్ళు. థాంక్స్ ఆంటీ, స్టవ్లో కిరోసిన్ కూడా అయిపోయింది. ఓకే. రంగబాబు నీకేం అవసరం పడ్డా మొహమాట పడకు, నన్ను అడుగు, నేనిస్తాను. థాంక్స్ ఆంటీ. అన్నట్టు మధ్యాహ్నం చికెన్ బిర్యానీ. అంకుల్ ఆఫీస్కి వెళ్తారనుకో, సాయంత్రం వరకు రారు. మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి. వద్దులే ఆంటీ. నువ్వేం మొహమాట పడకు, నీకేం కావాలన్నా నన్ను అడుగు, నేనిస్తాను. ఏం కావాలన్నా ఇస్తాను, సరేనా? ఇరుగు పొరుగున్నాక ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా చెప్పు. ఏం కావాలన్నా నన్ను అడుగు. ఏ నువ్వెంత ముద్దొస్తున్నావో తెలుసా? ఈజీగా వద్దులే ఆంటీ, కాఫీ చాలా బాగుంది. ఓకే రిలాక్స్. ఎందుకు భయపడుతున్నావా? వెళ్ళాలంటే పనుంది, ఉండు. వెళ్ళాలి, వస్తానంటే. యావండి పాలు అక్కడ పెట్టు. ఏంటండి చదువుతున్నారు? ఇదా ఇది జపాన్ నుంచి స్పెషల్ గా తెప్పించాను. ఇది ఇలాంటి అలాంటి బుక్ కాదు. బాడీని ఎలా డెవలప్ చేయాలి, కండల్ని ఎలా పెంచుకోవాలి, దీనిలో విడమర్చి రాసిందన్నమాట. దీన్ని చదివి నా సామిరంగా ఒక పొట్ట పొట్టాననుకో. ఎందుకట పెంచిన కండలు సరిపోవా? నెక్స్ట్ మంత్ జరిగే కుస్తీ పోటీలో నేనే నెగ్గాలంటే, ఇండియన్ కింగ్ అంగనే బిరుదు పొందాలంటే ఈ బుక్లోనివన్నీ చదవాలిగా. మరి చాలండి సంబడం, చదివినవి చాలు. ఎందుకండి వద్దంటారు, మనకి ఉన్న వయసు అయిపోయిందా? ఇప్పుడు కాదు, ఇంకోసారి చూద్దాంలే. కాదండి. ఏంటి కుదరదు? అయ్యో వద్దు వద్దమ్మా వద్దు. నా మాట విను. అయ్యో మంజు మంజు వద్దే, నా మాట వినవే. అబ్బే లాభం లేదు అమ్మా, నా మాట విను మంజు. అబ్బే అబ్బో అమ్మమ్మ వదలవే నన్ను, వద్దులే వద్దులే విన్నప్పి. అబ్బా అబ్బాబా అయ్యో వెన్ను నొప్పి. వెన్ను నొప్పా? మీ వెన్ను నొప్పి నా చావుకొచ్చింది. భార్య ఇలా విడిచి వెళ్ళిపోతే నా గతి ఎవరు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం. కూర్చోండి మంజు. 3 హార్లిక్స్ పట్టరా? ఏంటి విశేషాలు చెప్పండి.
ఏంటి ఈ మధ్య మీరు చాలా గ్లామరస్ గా కనబడుతున్నారు. ఈ మధ్య బాడీని బాగా బిల్డప్ చేసినట్టున్నారు స్ట్రాంగ్ గా. ఆఫ్ కోర్స్ నా గ్లామర్ కారణం మంచి ఎక్సర్సైజ్, మంచి ఫుడ్. ఈ మధ్య హెల్త్ సంబంధించిన బుక్స్ కూడా కొన్ని ఫారెన్ నుంచి తెప్పించాను. అలాగా ఎంతైనా మీ టేస్ట్ సెపరేట్. ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్. చెప్పాలంటే అది పెద్ద ఎపిసోడ్ అవుతుంది. ఆ ఎపిసోడ్ ఏదో ఇప్పుడే చెప్పండి, మేము సంతోషిస్తాం. వై నాట్, అడగండి. మీరు గొప్ప శృంగార పురుషుడు అని విన్నాను. షూర్ షూర్. అదేదో రెండు ముక్కల్లో చెప్పండి, వింటాం. నిజం చెప్పాలంటే ఒక్కసారి నా భార్య దగ్గరకు వెళ్ళారనుకోండి, ఆ నెల వరకు నా దగ్గర రాదండి. నా దగ్గరకు రాకండి రాకండి అంటూ మొత్తుకుంటూనే ఉంటుందండి. ఆ సీక్రెట్ ఏదో మాకు చెప్పొచ్చుగా, మేము ఎంజాయ్ చేస్తాం. ప్రస్తుతానికి సస్పెన్స్, నెక్స్ట్ మీటింగ్ లో చెప్తాను. ప్లీజ్ కొంచెం చెప్పండి. ప్లీజ్ చెప్పండి. కొంచెం దగ్గర రండి. నీ ఇంక మళ్ళారా అంతే. ఓ మీరు ఇక్కడ ఉన్నారా? రా రంగబాబురా, ఏంటిలా వచ్చావు? 200 అప్పు కావాలండి, 2 రోజులు వచ్చేస్తాను. దాందే ఉంది, తీసుకెళ్ళు. ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా? థాంక్స్ అండి.